ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మే 14 2021 వారం శుక్రవారం తిథి విదియ తెల్లవారుజామున 5:38 వరకు నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 5:45 వరకు వర్జ్యము మధ్యాహ్నం 12:01 నుండి 1:49 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి 9:03 వరకు మరియు మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు శుభ సమయం ఉదయం 9:20 నుండి 9:50 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:30 వరకు రాశి ఫలాలు మేషరాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చిన్నపాటి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు వినోద కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం ఇష్టదైవాన్ని ఆరాధించడం శ్రేయస్కరం వృషభ రాశి న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన మిథున రాశి చర్చలు ఫలిస్తాయి ప్రజా సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి సామాజిక సేవా కార్యక్రమాలకు గాను చందాలను వసూలు చేస్తారు కళ సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు మిథున రాశివారు తెల్లి చిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగిపోతాయి కర్కాటక రాశి అవసరాలకు సరిపడా ధనాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంతంలో నివసిస్తున్న మీ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు లేని వారికి బట్టలు దానం చేయండి సింహరాశి వాస్తవికత ప్రామాణికంగా అడుగులు ముందుకు వేస్తారు ఆహార ఆరోగ్య నియమాల పట్ల దృష్టిని సారించడం మంచిది లాభ నష్టాలను బేరీజు వేసుకుని నిర్ణయాలను తీసుకుంటారు సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి దేవాలయాలను సందర్శిస్తారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి గాను బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు శుభకార్య చర్చలను సాగిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి దురలవాట్లకు స్వస్తి చెప్పుతారు నిర్మాణాత్మక కార్యక్రమాలలో చురుకుదనాన్ని తీసుకువస్తారు లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలపరచుకుంటారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది తులారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి నూతన పంథాలో వినూత్న వ్యూహాలను అమలుపరుస్తారు ఆత్మవిమర్శ చేసుకుంటారు
నిజాయితీగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టిని సారిస్తారు. సులభంగా కావలసిన పనులకు కూడా ప్రయాసపడవలసి వస్తుంది. దీర్ఘాలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. గోశాలలో గరిక దానం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. మకర రాశివారు నవగ్రహ వత్తులు, నల్లవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ప్రయాణాలలో మెలకువలు అవసరం. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. రహస్య సమాచారం వెలుగుచూస్తుంది. మీ అభిప్రాయాలలో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. ప్రత్యర్థి వర్గం మీకన్నా బలహీనంగా ఉండడం లాభిస్తుంది. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.